ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. మొదటి 10 వచనాలు చదువుకుందాం. క్రీస్తునందు ఫలించుట అనే అంశం ద్వారా ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. చదువుతున్నాను, దయచేసి చూడండి. నేను నిజమైన ద్రాక్షవళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివే. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి మీ యందు నేను నిలిచియుండు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపదు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మను అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని మన వెనుకల్లో దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవాధిపతి, మా సర్వాధికారి, నా సృష్టికర్తమైన యెహోవా దేవా, ఇదిగో మీ ప్రియ కుమారుని ద్వారా మాతో పలికించినటువంటి ఈ మాటలను ప్రభా మేము ధ్యానిస్తూ ఉండగా మీ సిలువు చాటున నన్ను మరుగుపరచి నాయన మీ ఆత్మతో మమ్మల్ని సంధించి మీ నోటి బూరగా నన్ను వాడుకునమని, అలాగనే వింటున్నటువంటి మరి మా ప్రియులందరికీ, అలాగే మరి ఆన్లైన్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయంలో నాయన ఈ మాటలు, ఈ వాక్యములు నింపుకొని ప్రభా ఈ వాక్యానుసారంగా జీవిస్తూ మీ యందు ఫలించుటలాగున మీ కృప, మీ దయ, మీ కరుణ మా అందరికీ అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ఏసయ్య పరిశుద్ధనామంలో వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా మరి క్రీస్తునామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఈ వాక్యం చెప్పే ముందు ఒక విషయాన్ని, మీకు చరిత్రలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. చరిత్రలో జరిగినటువంటి పరిశుద్ధ గ్రంథమును గురించి, చరిత్రలో జరిగిన ఒక సన్నివేశాన్ని, ఒక విషయాన్ని చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. మరి ఇంగ్లాండ్ దేశంలో వేల్స్ అనేటువంటి ఒక దేశం, ఇంగ్లాండ్ అనేక దేశాలను ఇంగ్లాండ్ పరిపాలించేది. పరిపాలించే సమయంలో వేల్స్ అనేటువంటి ఒక దేశంలో, చిన్న దేశము, అందులో ఒక మారుమూల గ్రామంలో మరి ఒక అమ్మాయి ఉంది, మేరీ జోన్స్. చాలామందికి తెలిసే ఉంటుంది, మరి ఆన్లైన్ ద్వారా చూస్తున్నటువంటి వారికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. వేల్స్ అనేటువంటి దేశంలో మేరీ జోన్స్ అనే అమ్మాయి 7వ సంవత్సరం నుండి మరి ఆ అమ్మాయి సండే స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఒక చిన్న గ్రామంలో ఉంది, ఆ గ్రామంలో మరి ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్కి వెళ్తూ ఉండేది. మరి 7వ సంవత్సరం నుండి ఆ అమ్మాయి సండే స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ చర్చ్లో మరి సండే స్కూల్ టీచర్స్ మన యవన బిడ్డలో ఒక కథ చెప్తూ ఉంటారు, బైబిల్లో తీసి ఒక కథ చెప్తూ ఉంటారు. అలాగా మరి ఆ బిడ్డకు మరి ప్రతి వారం కూడా ఒక కథ నేర్చుకుంటూ ఉంది. 7వ సంవత్సరం నుండి కథ నేర్చుకుంటూ 11వ సంవత్సరం వచ్చేటప్పటికి చాలా కథలు నేర్చుకుంది బైబిల్లో. తనకు ఒక ఆశ కలిగిందండి, ఏమంటే నాకు పరిశుద్ధ గ్రంథం ఉంటే, దేవుని వాక్యం నాతో ఉంటే మరి ఎంతో బాగుంటుందండి. ఇది జరిగింది 1800వ శతాబ్దంలో. అప్పుడు బైబిల్ అంత మరి అవకాశం లేదు ప్రతి చేతిలో ఉండడానికి. ఒకే ఒక చర్చిలో ఒక బైబిల్ ఉండేది, ఆ బైబిల్ను బోధించడమే జరిగేది. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, ఆ 11వ సంవత్సరం అదంటే, టీచర్ మరి నాకు ప్రతి ఆదివారం కూడా మీరు ఒక కథ చెప్తున్నారు, నాకు ఇప్పుడు ఆ బైబిల్ కావాలి, నేను అందులో ఉన్నటువంటి వాక్యాలన్నీ, కథలన్నీ నేను చదవాలని ఆశపడుతున్నాను అనేసి అని అడిగిందని. అడిగితే మరి ఆ టీచర్ అన్నదంటే, అమ్మ ఇది నీకు ఇచ్చేది కాదు బైబిల్, ఇది బైబిల్ చాలా ఖరీదైనటువంటిది, ఇది ఇక్కడ దొరకదు, మరి మనకి దూరంగా ఇక్కడ బాలే అనేటువంటి గ్రామంలో ఒక దైవసేవకుడు ఉన్నాడు, చార్లెట్ అనేటువంటి దైవసేవకుడు, ఆ సేవకుడి దగ్గర దొరుకుతుంది, ఇది చాలా ఖరీదైనటువంటి. ఎంత ఖరీదంటే ఇంత ఖరీదని చెప్పి మరి
చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంట ఇంత ఖరీదా అనుకుని మరి ఆ అమ్మాయి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సాయంత్రం టైంలో ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి కొన్ని పుల్లలు కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఆ ఊర్లో అమ్మి డబ్బులు పోగు చేస్తూ ఉండాలి. మరి శనివారం ఆదివారం ఆ అమ్మాయి ఏం చేసేదంటే ఆ ఇంగ్లాండ్ దేశంలో ఆ పనులకు వెళ్ళే వాళ్ళు పిల్లల్ని చూస్తే వాళ్ళు కొద్దిగా డబ్బులు ఇస్తుంటారు. శనివారం ఆదివారం ఏం చేసేదంటే మీ పిల్లల్ని నేను చూస్తాను మీరు పనికి వెళ్తే అని వాళ్ళ దగ్గర మరి అమ్మాయి ఆ పిల్లల్ని చూస్తూ కొద్దిగా డబ్బులు సంపాదించిందండి. సంపాదించి 5 సంవత్సరాలు 16వ సంవత్సరం ఈ అమ్మాయికి వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు ఆ బైబిల్కి సంబంధించినటువంటి ధనాన్ని కూర్చుకుంది. కూర్చిన తర్వాత అప్పుడు ఆ 42 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బాలే తన తల్లితో చెప్పి ఆ మూటను డబ్బుల మూటను తీసుకుని ఆ బైబిల్ కోసం అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఆ దేవసేవకుని ఇంటి దగ్గరికి వెళ్ళిందంట. ఇక్కడ నుండి నడకి ఆ టైంలో మరి వాహనాలు కానీ ఏమిలో నడుచుకుంటూ 42 కిలోమీటర్లు బాలే అనే గ్రామం దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగిందంట, ఇక్కడ బాలే అంటే ఇదేనమ్మా, అదిగో ఆ దైవసేవకుడు ఆ చార్లెట్ గారు ఇల్లు అదే అని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి తలుపు కొడితే ఆయన తలుపు తీశాడు. ఏం కావాలమ్మా అంటే నాకు బైబిల్ కావాలి ఇదిగో ధనం అని అనగానే ఆయన సారీ అమ్మా బైబిల్ లేదు, బైబిల్ లేవు అయిపోయింది అని చేసి తలుపు వేసేసుకున్నాడు. అనగానే ఈ అమ్మాయి ఒక్కసారిగా అరే ఇంత కష్టపడి నేను వచ్చానే బైబిల్ లేకపోవటం అని ఆ ఇంటి ముందు కూర్చుని ఏడుస్తూ ఉందండి. ఆ సమయంలో ఆయన కిటికీలోంచి చూశాడు. చూసి ఆయన వెంటనే ఆయన బైబిల్ తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చేశాడు. నేను ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి వచ్చింది మనం ఎంతగా తపన పడుతున్నామో వాక్యం కొరకు. 7వ సంవత్సరం నుండి తపనపడి మేరీ జోన్స్ 16వ సంవత్సరానికి ఆ వాక్యం సంపాదించుకుంది. నేను ముందే చెప్పాను నేను ఎంత దాని ఖరీదు చెప్తే ఓ ఇంతేనా అనుకుంటాం మనం. 5 సంవత్సరాలు 5 ఇయర్స్ కష్టపడింది తను ఆ బైబిల్ని సంపాదించడానికి. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం క్రీస్తునందు నుండి ఫలించడం, క్రీస్తు మీలో ఉండటం, దేవుని వాక్యం మీలో ఉండటం, దేవుడు మానవుని ఎడల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి మరి మానవుడు ఫలించాలి అనేసి నిన్ను నన్ను ఫలించాలి అని దేవుడు ఏర్పాటు చేసి సృష్టిని అంతటినీ కలుగు చేసి నీకు సృష్టినిచ్చి ఫలించమని చెప్తే నీకు స్వతంత్రతనిచ్చాడు దేవుడు, ఫ్రీడమ్. నేను అనుకుంటాను దయచేసి మీరు ఆ మరి మీరు అనుకోవద్దు కానీ నేను అనుకుంటున్నాను ఆ ఫ్రీడమే మనల్ని ఈ విధంగా చేసిందేమో. స్వతంత్రించాడు ఈ సృష్టిని అంతటినీ నిర్మించి 7వ దినాన్ని 6వ దినాన్ని మానవుడిని చేసి ఆయనకి మరి ఆ సృష్టి మీద అధికారం ఇచ్చి మానవుడికి ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు ఏ విధంగా అయినా జీవించవచ్చు. ఆ స్వాతంత్రతని మానవుడు ఏం చేశాడంటే మరి దుర్యోగపరిచాడు. సద్వినియోగం చేసుకోకుండా మరి దేవుడు ఆ మానవుడు ఆ స్వాతంత్రతను దుర్వినియోగం చేసుకుని దేవుడి నుండి ఆ సంబంధాన్ని తెగిపోయాడు, దేవుడి నుండి దూరం అయిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆ సంబంధాన్ని తిరిగి కలపడానికి ఆ సంబంధంలో మరి దేవునితో కొనసాగడానికి దేవుడు అనేకమైన ప్రణాళికలు పాత నిబంధన నుండి మనం చూసుకుంటే చరిత్ర గ్రంథంలో ఆది కాండం నుండి అనేకమైన ప్రణాళికలు వేసుకొస్తూ ప్రణాళికలు చేస్తూ దేవునితో సంబంధాన్ని కలపాలని మరి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ అది మరి సక్సెస్ కాలేదు. అందుకని దేవుడు ఏం చేశాడు, తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు ఆయనను సిలువపై బలియాగమునర్చి దేవునికి మనకి సంబంధం చేయడానికి కలపడానికి ఆయన బలియాగం చేశాడు. ఆ చేసినటువంటి పరిస్థితిని ఆయన ఏమంటున్నాడంటే మరి మీరు నా యందు నిలిచి ఉండాలి. మీరు నా యందు నిలిచి ఉన్నప్పుడు మీరు ఫలిస్తారు. ఈ ప్రణాళికలో భాగంగా నేను ఒక విషయాన్ని పాత నిబంధనలో నేను ఒక విషయాన్ని తెలియజేసి కొద్దిగా చరిత్రను మీకు పరిచయం చేసి నేను వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుడు తను మరి ఈ ప్రణాళిక భాగములుగా మరి ఇస్రాయేలీయుల్ని మరి దేవుడు ఏర్పాటు చేసినప్పుడు అబ్రహాం ద్వారా మనకు తెలుసు. అబ్రహాం ద్వారా మరి దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు అబ్రహాము దేవుడి మాటను నమ్మి విశ్వసించి బయటకు వచ్చి దేవుడిని వెంబడించడం, అబ్రహాం ద్వారా ఇస్సాకు యాకోబుకి 12 కుమారులు వీళ్ళందరూ మరి ఒక జనాంగ దేవుడు ఏర్పాటు చేసుకుని ఐగుప్తుకెళ్ళి అక్కడ 430 సంవత్సరాలు
అక్కడ ఉండి బానిసలుగా ఒక గొప్ప జనసమూహంగా ఏర్పడి 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 వాళ్ళు ఏం చేశారంటే అక్కడ బానిసత్వంలో దాసత్వంలో ఉండగా దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని మరి ఆ విడుదల చేసి బయటికి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా భక్తుడు అంటాడు ఇక్కడ సెలవిచ్చినట్లుగానే ద్రాక్షవల్లిని గురించి యెషయా గ్రంథం 5వ అధ్యాయం దయచేసి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము నేను మాటలు చదువుతున్నాను, మొదటి దగ్గర నుంచి చదువుతున్నాను చూడండి. మరి నా ప్రియుని గూర్చి పాడదను వినుడి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము నా ప్రియుని గూర్చి పాడదను వినుడి, అతని ద్రాక్షదూతను బట్టి నాకు ఇష్టుడైన వాణిని గూర్చి పాడదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజును కట్టి ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచిచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలనని మిమ్మను వేడుకొనుచున్నాను. నేను ముందే తెలియచేశాను ఏమన్నా దేవుడు మనకి మరి ఆయన ప్రణాళిక మనం ఫలించాలని మరి దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల కలిగి ఉండి ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆయన మరి తీసుకువచ్చి ఎక్కడి నుండి ఒక ఐగుప్తు దేశం నుండి బంధకంలో నుండి తీసుకుని వచ్చి కనానులో నాటాడు. అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు యెషయా భక్తుడు. ఇశ్రాయేలీయుల యొక్క వారి యొక్క ఆ అభావాన్ని వారిలో ఉన్నటువంటి వారు చేసినటువంటి పనిని ఇక్కడ ఆ భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. తీసుకొచ్చి నేను అక్కడ మరి అక్కడ మంచి సత్తువు గల భూమి మంచి భూమిలో నేను తీసుకొచ్చి ఒక ద్రాక్షవల్లిని నాటాను. నాటితే ఆ నాటిన తర్వాత మరి అది బాగా ఫలించింది. ఫలించి దాని పండ్లు చూసే టైంలో అది ఏం చేసిందటండి, అక్కడ రాసింది కారు ద్రాక్షలు కాసిన్నావు. కారు ద్రాక్షలు మంచి ఫలాలు వస్తాయని దేవుడు చూసినప్పుడు ఏమైందంటే మరి ఆ ద్రాక్ష వల్లి ఏం చేసిందంటే కారు ద్రాక్షలు మంచి ఫలించలేదు. ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే మానవ జీవితంలో మరి సంఘ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక మానవుని పట్ల ఫలించాలి, అభివృద్ధి చెందాలి అనే దేవుడు ప్రణాళిక కలిగి ఉంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకు దూరంగా. అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడంటే మరి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. ఒకసారి చూడండి ఇదే మాటల్ని మరి కీర్తనకారుడైనటువంటి ఆసావు అంటాడు 80వ కీర్తన. ఎనభై ఒక కీర్తనలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. 80వ కీర్తన 8వ వచనం నుండి చదువుతున్నాను. 8వ వచనం నుండి నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి ఆ దేశమంతటా వ్యాపించను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షమును ఆవరించను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను, త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీ వేలపాడు చేసేవి. కీర్తనకారుడు బాధపడుతున్నాడండి. నువ్వు చేసావు ఐగుప్తు నుండి తీసుకుని వచ్చి నువ్వు ఈ అన్యజనుల ప్రాంతంలో మరి ఇక్కడ నువ్వు ఏర్పాటు చేసి ఇక్కడ నాటి దీన్ని ఇంత బాగా అభివృద్ధి చేసిన తర్వాత నువ్వు ఎందుకు తీసివేసావు కీర్తనకారుడు? ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకెళ్లి దేవుడు చెరకు అప్పగించాడండి. ఆ చెరలో ఉన్నటువంటి పరిస్థితిలో కీర్తనకారుడు బాధపడుతూ దేవుడిని అడుగుతున్నాడు అనమాట, ఇంత బాగా నాటో కదా, ఇంత బాగా వ్యాపించింది కదా, ఎందుకు నీవు దీని యొక్క కంచెను తీసివేసావు, దీన్ని ఎందుకు పాడు చేసావు, అడవి పంది దానిని మరి పాడు చేసేలాగా దాని యొక్క ఆ చుట్టూ ఉన్నట్టు ప్రాకారాలను ఎందుకు తీసేసావు అంటున్నాడు కీర్తనకారు. వాళ్ళ కారు ద్రాక్షలు ఫలించారు కదా అని కీర్తనకారు చెప్పట్లేదు, కింద అంటాడు అనుకోండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఇక్కడ చూస్తే ఇశ్రాయేల్ జీవితంలో వాళ్ళు చేసినటువంటి తప్పిదము మనం ఒకసారి చూద్దాం. ఆ తప్పిదాన్ని మనం చూద్దాం చూడండి. మరి న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము వారి చరిత్రను మీకు ఒకసారి తెలియచేసి వారు ఏం చేశారనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే
మోషే ద్వారా మనకు తెలుసు మోషే ద్వారా వాళ్ళని ఏం చేశాడంటే దేవుడు మరి తీసుకొచ్చి ఐగుప్తు నుండి కనాన్ దేశంలో తీసుకొచ్చాడు. మోషే కనాన్ దేశం రాలేదు, మరి యోర్దాను బయటే ఉండిపోయాడు. యెహోషువా మరి అక్కడ మోషే యొక్క సమయం అయిపోయింది, మోషే మరణించడం జరిగింది. యెహోషువా కనాన్ దేశం తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా మరి ఆ ప్రాంతం అంతా వాళ్ళకి పంచిపెట్టి 12 గోత్రాలకి స్థిరపరిచాడు. స్థిరపరిచి వాళ్ళని మీరు బాగా ఫలించండి అని చెప్తే, తీసుకొచ్చే ముందు ఈ 40 సంవత్సరాలు ఒకసారి గమనించండి, దేవుడు వీళ్ళని నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు. ఐగుప్తు నుండి తీసుకొస్తున్నాడు. ఐగుప్తు నుండి అక్కడ ఒక సంస్కృతి, అక్కడ ఆచారాలు అవన్నీ వీళ్ళలో ఉన్నాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కనాన్ దేశం. కనాన్ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి, అక్కడ ఆచారాలు వేరేగా ఉన్నాయి. వీళ్ళు రెండు సంస్కృతులు ఆచారాలు నేర్చుకుని ఏమైపోతారా అనే దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళని నడిపిస్తూ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి ఒక నిబంధన ఇచ్చాడు. నియమ నిబంధనలు వాళ్ళకి నేర్పించాడు. మనకు తెలుసు పదాజ్ఞలు, కొన్ని కట్టడలు. మొదటి మరి 5 ఆజ్ఞలు మనం చూసుకుంటే, దేవునితో ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి, దేవుని ఏ విధంగా ఆరాధించాలి, దేవుని పట్ల విధేయత ఏ విధంగా కలిగి ఉండాలని మొదటి మనకి ఆజ్ఞలు మనకు కనిపిస్తుంటాయి. దేవుడు అంటాడు, నీ దేవుడే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మరి విగ్రహ ఆరాధన చేయకూడదు. భూమి మీద కానీ ఆకాశం మీద కానీ విగ్రహాన్ని మీరు చేయకూడదు. మీ దేవుడే యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలి. దేవునితో మానవునికి ఉన్నటువంటి సంబంధం ఈ విధంగా మీరు నాతో కలిసి జీవించాలి, నాలో ఉండాలి, నా యందు ఉండాలి అని దేవుడు వారికి తెలియచేసి మరి తీసుకొచ్చిన తర్వాత 5 ఆజ్ఞలు మనం చూసుకుంటే, ఒక వ్యక్తికి కలిగి ఉండవలసినటువంటి సంబంధం. మీరందరూ కూడా అక్కడ సమాజంగా వెళ్తున్నారు కాబట్టి, అక్కడ మీరు కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తారు కాబట్టి, మీరేం చేయాలి అంటే అక్కడ మరి ఒక వ్యక్తితో ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఒక వ్యక్తి సమాజంతో ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను అక్కడ మనకి మిగిలిన మరి ఆ యొక్క ఆజ్ఞల్లో మనకు కనిపిస్తుంటుంది. పదాజ్ఞలు అంటే దాని యొక్క అర్థం అది. ఈ పదాజ్ఞలు ఇచ్చి నేర్పించి అన్నీ తీసుకొచ్చి వాటికి వాళ్ళకి క్రమపరచడానికి 40 సంవత్సరాలు పట్టింది. 11 రోజుల్లో వాళ్ళు వచ్చేయచ్చు ఈజీగా, కానీ దేవుని పట్ల వాళ్ళకి విశ్వాసాన్ని, దేవుని పట్ల వాళ్ళకి నమ్మకాన్ని, అనేకమైన విషయాలు వాళ్ళకి నేర్పించి వారికి మంచి భోజనం, శ్రేష్టమైనటువంటి భోజనం వాటిని వాళ్ళకి ఇచ్చి మరి ఆ బండ నుండి వాళ్ళకి జలధారలు రప్పించి ఇవన్నీ ఇచ్చి పోషించి తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. కనాన్ దేశంలో నాటినప్పటికి వాళ్ళు ఫలించారు, విస్తరించారు, అన్నీ చేశారు. వాళ్ళు ఏమైపోయారంటే కారు ద్రాక్షలు, దేవునికి మరి తిరుగుబాటుదారులుగా, దేవునికి దూరపు అయిపోయినటువంటి మరి పరిస్థితి. ఏంటి ఆ పరిస్థితిని మనం చూసినట్లయితే మరి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ యెహోషువా గ్రంథం అయిన తర్వాత వాళ్ళకి న్యాయాధిపతుల గ్రంథం మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం ఏంటంటే, మరి వాళ్ళు యెహోషువా అంతరించిన తర్వాత మరి వాళ్ళు జీవన విధానం మనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయము నేను మొదటి 2 వచనాలు చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునేది. వీళ్ళకి యాత్రా జీవితం చేసి వీళ్ళని నడిపించి తీసుకొచ్చి మీరు స్థిరంగా ఉండండి, ఒక మంచి దేశం మీరు ఇక్కడ ఫలించండి అని తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారండి? యెహోవా దృష్టికి దోషులైనందున వాళ్ళ జీవితం మళ్ళీ ఏమైపోయింది? మళ్ళీ కొండలకి, మళ్ళీ గుహలకి వెళ్ళిపోవటం. ఎందుకంటే వాళ్ళకిని తీసుకెళ్ళి ఏం చేశాడు? ఇశ్రాయేలీని మరి మిద్యానీయుల చేతికి అప్పగించాడు 7 సంవత్సరాలు. వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి, వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని బట్టి, వాళ్ళ స్వాతంత్రాన్ని బట్టి, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవించడం. ఏం జరిగిందంటే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించారు కనుక మరి దేవుని దృష్టిలో వాళ్ళు ఏమయ్యారండి? దోషులయ్యారు. ఏం చేశారు వాళ్ళు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇదే గ్రంథంలో పక్కన చూడండి. వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, వాళ్ళు ఎందుకు దేవునికి దృష్టికి దోషులయ్యారని చూస్తే 3వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతున్నానండి. 3వ అధ్యాయం 5వ వచనం నుండి, అదే న్యాయాధిపతుల గ్రంథం వెనక 3వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీయులు, ఎబీసీయులను జనుల మధ్య నివసించుచు, వారి కుమార్తెలను పెండ్లి చేసుకునుచు, వారి కుమారులను తమ కుమార్తెలకు నిచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చు. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టి సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతను, దేవతాస్తంభములను పూజించిరి. అందును గుర్చి యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన మరి అరామ్నాహారామ్ యొక్క రాజైన
కుషాంది షాతాయిము చేతులకు దాసులగటకే వారిని అమ్మి వేసెను. ఎంత విషాదమైనటువంటి పరిస్థితి. దేవుని ప్రజల్ని మరి దేవుడు ఆశ్రదించి దేవునితో ఉండవలసినటువంటి తన ప్రజల్ని దేవుడు తీసుకొచ్చి ఇలా జీవించండి అయ్యా అని ఇన్ని న్యాయవిధులు కట్టడలు వారికి ఇచ్చి పదాజ్ఞలు ఇచ్చి జీవించండి అయ్యా అంటే వాళ్ళ కారు ద్రాక్షల కాయటం దేవునికి తిరుగుబాటు చేసి దేవునితో ఆ సంబంధాన్ని తెంచి వేసుకుని ఏది చెయ్యొద్దంటే అది. నిన్న మనం ఆ బైబిల్ క్లాస్లో నేర్చుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని గురించి దాని యొక్క ప్రత్యేకత, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యేకత మనం నేర్చుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీయులు దేవుని వాక్యానికి దూరం అయిపోయి ఏం చేశారటండి. ఇక్కడ ఒక భక్తుడు ఒక చరిత్రలో రాశాడు, వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కనాన్ దేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి అక్కడ ఉన్నటువంటి అన్యుల్ని లోకం వైపు వాళ్ళు ఏం చేశారంటే ఆ కనానీయులు మిద్యానీయులు మరి యోబిసీలు వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళ యొక్క ఆశీర్వాదము వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని చూసి అరే మేము కూడా ఆ విధంగా అవ్వాలని వీళ్ళు ఏం చేశారటండి, వాళ్ళ యొక్క దేవతలను ఆచరించడం వాళ్ళ యొక్క మరి ఆచార వ్యవహారాలలోకి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పాడు మిమ్మల్ని నేను మిమ్మల్ని ఆశ్రవదిస్తాను, అబ్రహాంతో నేను ఆశ్రవదిస్తున్నాను, ఇసాకును ఆశ్రవదిస్తున్నాను, యాకోబును ఆశ్రవదిస్తున్నాను, ఇస్రాయేలు నేను ఆశ్రవదిస్తున్నాను అని చెప్పి అక్కడ తీసుకువెళ్ళి నడిపించి అక్కడ పెట్టి నేను మీతో ఉన్నానయ్యా మిమ్మల్ని ఆశ్రవదిస్తానయ్యా అంటే వీళ్ళు ఏం చేశారంటే లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదం లోకం వైపుకి చూసేటప్పటికి ఆ కనానీయుల యొక్క ఆశీర్వాదాన్ని కావాలని కోరుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నత స్థితి వాళ్ళు ఎప్పటి నుండి అక్కడ ఉన్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు ఉన్నారు. వీళ్ళైతే యాత్రా జీవితం చేస్తూ అక్కడికి చేరి అక్కడ స్థిరపరచబడ్డారు, అక్కడ నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు వాళ్ళని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళగా ఆశీర్వాదాన్ని కోరుకోవాలని మరి ఆ యొక్క అకనానీయులు యోబీసీల యొక్క ఆశీర్వాదాన్ని కోరుకునే వాళ్ళ దేవతల్ని పూజించడం వాళ్ళ దేవతా స్తంభాలని ఆశ్రయించడం చేశారు కనానీయులు. మరి చరిత్రలో మనం చూసుకుంటే కనానీయులు మరి ఆ కింద మనం చూస్తాం బయలు దేవత, మొలేకు దేవత, అష్టారోతు దేవత అనేటువంటి దేవతలకు మరి వాళ్ళు ఆరాధించి పూజించేవారు కనానీయులు కానీ యోబీసీలు కానీ ఆ మోయాబీయులు కానీ. వాళ్ళు ఏం చేసేవారంటే మరి ఆశీర్వదించబడడానికి భూమి ఫలం పంట ఇవన్నీ రావడానికి వాళ్ళు ఏం చేసేవారంటే తమ పిల్లల్ని బలి ఇచ్చేవారటండి దేవతలకి కనానీయులు. మరి హిస్టరీ చరిత్రలో మనం చూస్తాం మొలేకు అనేటువంటి దేవత ఉంటుంది, ఆ దేవతకి ఆ మరి ఈ లోపల కడుపు భాగంలో లోపల మంట మండుతూ ఉంటుంది. తమ చిన్నపిల్లల్ని ఆ దేవత చేతులు ఆ పిల్లలు దొర్లుకుంటూ వెళ్ళి మరి ఆ మంటలో పడి ఆ బలి అయిపోతూ ఉంటారు. ఆ విధంగా బలిస్తే ఆ దేవత వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చింది అనేసి మరి వాళ్ళు వాళ్ళకి ఆచార వ్యవహారం అన్నమాట. ఆ విధంగా వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు ఆ విధంగా బలి ఇవ్వటానికి ఆ విధంగా మరి ఆ దేవతల్ని ఆరాధించి ఆ దేవతల్ని ఆశ్రయించడం వీళ్ళు మొదలు పెట్టడం జరిగింది. ఏమైందంటే ఇశ్రాయేలీయులు లోకం వైపు చూసినప్పుడు లోకం యొక్క ఆశీర్వాదాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమయ్యారు పడిపోయారు. వాళ్ళతో మమేకమైపోయారు, కలిసిపోయారు ఆజ్ఞలతో అన్యాచారాలతో. దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని లేక ఆజ్ఞల్ని వారు మరి పక్కన పెట్టేశారన్నమాట. అందుకని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని మరి మిద్యానీయుల చేతికి వారిని అప్పగించాడు, మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఆ కింద మనం చూస్తే ఐదో అధ్యాయం మళ్ళీ ఒకసారి రండి, న్యాయాధిపతుల 6వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనం నుండి చూస్తే వీళ్ళు ఏ ఆశీర్వాదానికైతే ఆశపడి దేనికైతే వాళ్ళు చూశారో దాన్ని దేవుడు ఏం చేశాడంటే 3వ వచనం నుండి 6వ అధ్యాయం 3వ వచనం నుండి ఇశ్రాయేలీయులు విత్తనము విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీయులు తూర్పునందుండు వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంట పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనియలేదు. వారును వారి ఒంటిలను లెక్క లేక యుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఏ ఆశీర్వాదాన్ని అయితే వీళ్ళు ఆశించి ఆ మిద్యానీయులకి కనానీయులకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను వాటిని చూసి ఆశ్రయించి వాళ్ళని మరి వాళ్ళ దేవతల్ని ఆరాధించడం వాళ్ళ దేవాలతో కలిసి మరి ఆ వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళతో కలిసిపోయేటప్పటికీ దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని వాళ్ళకున్నటువంటి ఒక గొర్రెను కానీ పంటనంతటిని కూడా పాడు చేస్తారు, ఒక ఎద్దును కానీ ఒక గాడిదను కానీ మూడు విషయాలు అక్కడ రాశాడండి. 3 గొర్రె మరి ఎద్దు గాడిద
నేను ఆత్మీయార్థంగా నేను చెప్పట్లేదు కానీ వాళ్ళకు ఉన్నటువంటి జీవ సాధకమైనటువంటి అంటిని కూడా ఏనైతే వీళ్ళు ఆశపడ్డారో ఏది సంపాదించుకోవాలి ఆశ్వాసులు చూసుకోవాలో అది తీసేశాడు దేవుడు. వాళ్ళు ఏం చేశారంటే హీన దశకు వచ్చేసారు. గొర్రె అంటే వాళ్ళ ఆ గొర్రె పచ్చని తీసుకుని వాళ్ళు వస్త్రాలు తీసుకోవటం, గొర్రె మాంసం తింటూ దాన్ని అమ్ముకొని దాన్ని పాలు త్రాగటం, దాన్ని అమ్ముకొని అది జీవ సాధకం. ఎద్దు పాడి పంటలకు వాళ్ళకు ఉండేది. గాడిద ట్రాన్స్పోర్టేషన్, మీరు వేరే చోటుకు వెళ్ళాలన్నా ఏమన్నా తీసుకువెళ్ళాలన్నా. అందుకని అక్కడ క్లియర్గా రాశాడు జీవ సాధన మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుండి దేవుడు తీసివేశాడు మోయాబీయుల నుండి. వీళ్ళు ఏదైతే ఆశపడ్డారో దేవుని యందు ఉండి ఆస్వాదించబడవలసిన వీళ్ళు తమకు తాముగా వెళ్ళి ఆస్వాదించబడాలని మరి అన్ని దేవతలు లేక మరి ఆ దేవతలను ఆశ్రయించారో దాని అంతటిని కూడా తీసివేశాడు. క్లియర్గా చెప్పండి మన ద్వితీయ ఉపదేశ కాండం 28 అధ్యాయంలో మనం చూస్తే తీయొద్దు కానీ సమయం సరిపోదు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే ఆయన అంటాడు 28 అంటాడు ఏమంటాడంటే ఈ ఆజ్ఞలు మీరు అనుసరిస్తే, ఈ కట్టడలను మీరు అనుసరిస్తే, దేవుడు చెప్తాడు వాళ్ళకి ఇశ్రాయేలీయులకి ఏమంటాడంటే మీరు భూమి పంట మీరు పొలములోని మీ యొక్క మరి ఇంట్లోని మీ పశువుల మందలు మీ గొర్రెల మందలు అన్నీ ఆశ్రదించబడతాయి. ఎప్పుడు ఈ ఆజ్ఞలు మీరు అనుసరించినప్పుడు అని 28 అధ్యాయం 2వ వచనం నుండి 15-20 వరకు చెప్పుకుంటూ వచ్చి ఆ కింద నుండి అంటాడు మీరు ఎప్పుడైతే ఈ ఆజ్ఞలు అనుసరించరో వీటిని తప్పిపోతారో ఈ శాపాలు మీ మీదకి వస్తాయి. ఏం చేస్తాడు, ఏ భూమి పంటని అయితే ఆశ్రయించాడో భూమి పంటను తీసివేస్తాను, మిమ్మల్ని దేశం నుండి చెదరగొడతాను, మీ దగ్గర నుండి గొర్రెలను ఎద్దులను సమస్తాన్ని కూడా నేను తీసివేస్తాను. దయచేసి ప్రియమైనటువంటి దేవుడు మారాలని కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్పాను మీకు ముందు, తర్వాత మీకు అర్థమవుతుంది అనుకున్నాను. దేవుని వాక్యం, దేవుని వాక్యంలో మనం నిలబడాలి. అదే అంటాడు యేసు ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత నా యందు మీరు ఫలించాలి, నా యందు మీరు ఉంటే మీరు ఫలిస్తారు, దేవుని వాక్యం మీలో ఉంటే మీరు ఫలిస్తారు. ఫలించటం అనగానే మనకి సాధారణంగా మన క్రైస్తవ జీవితంలో కూడా అదే అలవాటు అయిపోయిందండి. ఫలించటం అనగానే ఏమైపోయిందంటే ఆస్తి అంతస్తులు ఆశీర్వాదము చక్కటి వాహనాలు ఉద్యోగాల్లో స్థిరపడటం, ఇది లోకస్తులు అదే ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు, లోకస్తులు అదే ఆలోచనతో ఉన్నారు. క్రైస్తవులుగా కూడా మనము కూడా అదే ఆలోచన చాలా మంది మనలో అని నేను అంటలేదు కానీ దయచేసి గమనించండి. అందుకే నన్ను నేను కఠినంగా ఉండొచ్చు, ఈ మాటలు కొద్దిగా బాధ కలిగించవచ్చు. ఫలించుట అంటే దేవునిలో ఆశీర్వాదము ఉన్నతమైన స్థితిలో ఉండటం కాదు ప్రియమైనటువంటి దేవుని సంగమా. ఫలించుట అంటే విస్తారమైన ధన సంపదను సంపాదించుకోవటం కాదు ప్రియమైనటువంటి దేవుని సంగమా. క్రీస్తు నందు నీవు ఉండిన ఎడల యేసుప్రభు అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి అక్కడికి వద్దాం మనం. మీరు నా యందును నా మాటలు మీ యందును, చాలా క్లియర్గా రాశాడు యేసుప్రభు అక్కడ చెప్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడండి, అక్కడ ఎక్స్క్యూజ్ ఇచ్చాడు ఇశ్రాయేలీయులకైతే. వాళ్ళు పడిపోయినప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళకి ఒక ప్రవక్తను లేపటం, ఒక న్యాయాధిపతిని లేపటం, అన్నీ చేసి వాళ్ళు రక్షించాడు. ఇక్కడ మన దగ్గరికి వచ్చేటికి ఎక్స్క్యూజ్ లేదు, ఎందుకంటే నీకు ఒక రక్షకుడిని ఇచ్చేశాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినప్పుడు నువ్వు రక్షించబడతావు. రక్షించబడినటువంటి నీవు ఏ విధంగా ఆయనను నడుచుకోవాలంటే నువ్వు ఆయనను నిలిచి ఉండాలి. నిలిచి లేకపోతే ఏం చేస్తాడు, నన్ను తీసి నా తండ్రి ఏం చేస్తాడు, తీసి పారవేస్తాడు. నో ఎక్స్క్యూజ్. ఇంకా ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా క్రీస్తునందు ఉండాలి. అదే మాటలు నాకు తెలియజేస్తున్నారు. చూడండి, నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించి ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులయ్యారు. ఈ చెప్తున్నటువంటి మాటలు బట్టి మీరు శిష్యులకి తెలియజేస్తున్నట్టండి ఈ మాటలు. శిష్యులు అంటే మనం కూడా శిష్యులమే, క్రైస్తవ సంఘంలో మనం కూడా శిష్యులమే. 13 అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు 13 అధ్యాయం యోహాను సువార్త 13 అధ్యాయంలో సిలువకు సమీపిస్తూ ఆయన నేను మీకోసం వెళ్తున్నాను, నా సమయం అయిపోయింది, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అని చెబుతూ సిలువని గురించి వాళ్ళకి పరిచయం చేస్తాడు. 14 అధ్యాయంలో మీకు అక్కడ మంచి స్థలాలను సిద్ధపరుస్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీరు అక్కడికి వస్తారు అని చెప్పి అంటాడు కింద. ఇక్కడ మరి 15 అధ్యాయంలో మీరు ఇవన్నీ సంపాదించుకోవాలంటే, ఇవన్నీ కూడా మీరు పొందుకోవాలంటే మీరు ఏ విధంగా జీవించాలి, లోకంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తాడు 15 అధ్యాయంలో.
నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యాపారికుడు అక్కడ నా తండ్రి వ్యాపారికుడు పాత నిబంధనలో అక్కడ ఇశ్రాయేలీయుల నాలకి మరి మంచి రిచ్ సాయిల్ ఒక భక్తుడు అంటాడు రిచ్ సాయిల్ బిట్టర్ హార్వెస్ట్ ఒక మంచి స్థలాన్ని సిద్ధపరిచి అందులో నిన్ను వేస్తే నిన్ను వేసి నిన్ను నాటి నీకు అన్ని సదుపాయాలు చేస్తే నువ్వు ఏమేమంట కారు ద్రాక్షలు కార్చవంట బిట్టర్ హార్వెస్ట్ చేదైనటువంటి వ్యాపారం చేదైనటువంటి ఫలం దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు నీకు మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన ఎందు ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావంటే నువ్వు దిగజారిపోతూ ఉన్నావు దిగజారిపోతూ ఉన్నావు నీ జీవితంలో ఎందుకంటే ఆయన ఎందు నువ్వు లేవు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నేను అందుకే ఈ సందేశాన్ని చెప్పే ముందు పరిశుద్ధ గ్రంథం ఆ రోజు మేరీ జోన్స్ ఎంతో తపనపడి నేను ఇంత ఖరీదు నేను ఎందుకని ఖరీదు ఎందుకు చెప్పలేదంటే ఒక 50,000 అయ్యిండి వచ్చి 100,000 అంటే అంతే కదా అని అనిపిస్తుంది కానీ 5 సంవత్సరాల తపన దేవుని వాక్యం కొరకు మాటలు చెప్తే నా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి నేను విన్నప్పుడు నేను ఈ మాటలు మరి నేను విన్నప్పుడు నా హృదయంలో తపన దేవుని వాక్యం నేను కూడా కొంతకాలం ఆ విధంగానే ఉన్నాను ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత దేవుని వాక్యంలోనికి మరి ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని పూర్తిగా శోధించాలని ఆ వాక్యాన్ని నా హృదయంలో నింపుకోవాలని ఆశపడుతూ ఉన్నప్పుడు నాలో తపన ఆవేదన మేరీ జోన్స్ తపన చూడండి ఆ వాక్యం దేవుని వాక్యాన్ని లేక ఆ దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని సంపాదించుకోవాలని 5 సంవత్సరాలు కష్టపడి ఈరోజు మన చేతిలో జస్ట్ 200 పెడితే మనకి బైబిల్ వచ్చేస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆదివారం రోజున మనం వచ్చి మనం ఇక్కడ చదువుకుని దేవుని సేవకుడు చెప్తున్న మాటలు విని చూస్తున్నాం మళ్ళీ వెళ్ళి మనం దాన్ని ఒకసారి నెమరు వేసుకుంటున్నామా దేవుని యందు నువ్వు ఉండాలి అంటే దేవునిలో నీలో ఆయన మాటలు ఉండాలంటే నువ్వు నెమరు వేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మన పశువులు ఆవులు కానీ గేదెలు కానీ ఏం చేస్తాయంటే గబగబా ఉదయం నుండి సాయంత్రం వరకు తింటాయి తినేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవి పడుకుని ఏం చేస్తాయంటే ఆహారాన్ని తిరిగి మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉంటాయి బయటికి తీసి వాటికి దేవుడు ఆ సిస్టమ్ పెట్టాడు అవి బాగా నవ్వులి మింగుతాయి ఆదివారం ఒక్కరోజు నేను దేవుని సన్నిధికి వచ్చి నేను దేవునిలో ఉన్నాను అని అనుకుంటున్నాము దయచేసి నన్ను క్షమించండి మీకు బాధ కలగొచ్చు నువ్వు ఎందుకు ఫలించట్లేదు నువ్వెందుకు ఆశ్రదించబడట్లేదు ఒక మెగా చర్చిలో చెప్తారండి అక్కడికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది ఒక మెగా చర్చిలో నీవు మరి ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తే నీకు దేవుడు ఇది ఇచ్చేస్తాడు అలా లేదండి ఇక్కడ నువ్వు ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తాడని బైబిల్ చెప్పట్లేదు బైబిల్లో లేదు ఇక్కడ ఎప్పుడు కూడా పాస్టర్ గారి విషయంలో మన ఆత్మీయ తండ్రి గారి విషయంలో నేను అదే ఆనందిస్తుంటాను ఏమంటారంటే ఆయన దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలి ఈరోజు ఆయన లేని కారణంగా మరి అవకాశం నాకు దక్కింది మరి జగ్గిపేటలో ఈ ఆరాధన అయిన తర్వాత వారు అక్కడ మరి అక్కడ నుండి ఆ వాక్యం కూడా మీరు చూడవచ్చు అక్కడ ఆ పరిచర్య వాక్యం కోసం అక్కడ ఉన్నారు అది ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంటారు వాక్యం నీలో నిలిచి ఉండాలి వాక్యం నువ్వు ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి అదే కాకుండా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఇక్కడ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తేనో లేకపోతే నువ్వు ఇంత చందా ఇస్తేనో ఇది చేస్తేనో ఆ మెగా చర్చిలో చెప్పినట్లుగా దేవుడు ఇస్తారని ఇక్కడ రాయలేదండి పరిశుద్ధ గ్రంథం అలా చెప్పట్లేదు దయచేసి ప్రియమైనటువంటి దేవుని ఆ బిడ్డలారా చూస్తున్నటువంటి లైవ్ చూసినటువంటి వీక్షకులు కూడా నేను ఈ మాటను తెలియజేస్తాను ఇక్కడ ఏమన్నాడంటే చూడండి ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిందినో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఎవడైనా నా యందు నిలిచి ఉండననేడేలా వాడు తీగవల్ల బయట పారవేయబడి ఎండిపోను మనుషులట్టు వాటిని తీసి అగ్నిలో పారవేతలు కాలిపోను నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండినట్లా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడు మీ యందు నేనును నా మాటలు నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో మీకు ఏది కోరిక ఉందో మీకు ఏది ఆశ ఉందో అని అనట్లేదండి ఇక్కడ దేవుడు నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నిలిచి ఉన్నావో నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు నీలో నిలిచి ఉన్నాయో నువ్వు ఫలిస్తావు నువ్వు అప్పుడు ఏం కోరుకుంటావంటే నాకు కారు కావాలండి లేకపోతే నాకు ఇది కావాలండి అది కావాలండి నేను కోరుకో దేవుని యొక్క ప్రసన్నతను దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉంటాను కోరుకుంటావు దేవునిలో నిలిచి ఉండటాన్ని నువ్వు కోరుకుంటావు దేవుని యొక్క బంధాన్ని నువ్వు కోరుకుంటావు దేవుళ్ళు నువ్వు ఆత్మీయంగా ఎదగటాన్ని నువ్వు కోరుకుంటావు ఇంకా నేను దేవుని అనుభవించాలని కోరుకుంటావు అది ఇక్కడ తెలియజేస్తాడు యేసు అప్పుడు నీకు ఏది అవసరమో
ఈరోజు కొన్ని క్రైస్తవ సంఘాలు లేదా కొంతమంది క్రైస్తవులు ఏంటంటే లోకం వైపు చూసి లోకంలో ఉన్నటువంటిని ఆశించి వారు దేవుడు ఆశీర్వదించడానికంటే ముందుగా వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేసి మరి సమస్యల్లో పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే యోహాన్ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, దయచేసి ఆ మాటను చదివి మనం ముందుకు వెళ్దాం. సమయం కూడా అయింది, కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను ఒక మాటని చెప్పి. యోహాను రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 2:15 చదువుతున్నాండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతా నంతయు అనగా శరీరాశయు నేత్రాయస్సయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఒకసారి హల్లెలూయా తెలియజేద్దామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మనం లోకంలోనికి దేవుని యందు నిలుచుండగా లోకంలోకి చూసినప్పుడు లోకాశలు మనకు కనిపిస్తుంటాయి. మనం దానికి ఆకర్షించబడి వాటిని కావాలని మనం కోరుకుని మనం సమస్యను మనం తెచ్చుకుంటున్నాం. వెంటనే మనం ఏమనుకుంటామంటే, అరే దేవుడు నాకు సమస్య పెట్టాడు, ఇది రావటం వల్ల లేక ఈ పరిస్థితి రావటం వల్ల ఇది రావటం వల్ల నాకు దేవుడు సమస్య. దేవుడు సమస్య ఏంటండి? నువ్వు దేవుని యందు సంపూర్ణంగా నిలిచి ఉంటే వస్తుంది, కష్టం అవుతుంది, రాదని నేను అంటలేదు. కానీ దాని నుండి నువ్వు తట్టుకునే శక్తి, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నువ్వు నిలిచి ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితిలో అయినా సరే ఆ వచ్చిన అది దేనైనా సరే తట్టుకునే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అందుకని పౌలు భక్తుడు, నేను ఈ మాటను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, ఏదైనా నీకు సమస్య వచ్చినప్పుడు పౌలు భక్తుడు ఆ మొదటి కొరింది 10:13 అంటాడు, ఒక వ్యక్తి విశ్వాసి తట్టుకునేటువంటి నిలబడేటువంటి మరి ఆ శోధన కానీ లేకపోతే ఏదైనా పరిస్థితిని కానీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎంతైతే తట్టుకుంటావు, నేను ఎంతైతే తట్టుకుంటాను, అంతేగాని లేకపోతే పెద్ద కొండనో బండనో తీసుకొచ్చి నేను ఎత్తి మీద నాన్న ఎత్తి మీద పెట్టాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఆ పరిస్థితి ద్వారా నువ్వు ఇంకా నువ్వు అభివృద్ధి చెందాలి, ఇంకా విశ్వాసంలో ఎదగాలని, నువ్వు ఇంకా దేవునితో సంబంధం, గట్టి సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు నీకు ఆ పరిస్థితిని కలుగు చేస్తాడు. పరీక్షించడం, శోధించడం కాదని, శోధించడం కాదు, దేవుడు పరీక్షిస్తాడు నేను దేవునితో నిన్ను పరిపూర్ణంగా చేసుకోవాలని. అందుకని పేతృభక్తుడు మాట అంటాడు చూడండి, ఏమంటాడంటే మరి తన నిత్య మహిమకు పిలుచుకు, దేవుడు తన నిత్య మహిమకు నిన్ను పిలుచుకున్నటువంటి దేవుడు కొంతకాలం శ్రమపరిచి. పేతృ గ్రంథం 2 పేతృపత్రిక చివరి 5:5 చివరి మాటలు ఉంటాయండి, అయితే చూడండి టైం అయింది నేను ముగిస్తాను. ఏమిటంటే తన నిత్య మహిమకు పిలుచుకున్నటువంటి దేవుడు కొంతకాలం శ్రమపరిచి ఆ తర్వాత నిన్న ఆయన మహిమలోనికి తీసుకువెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంత చేసినటువంటి దేవుడు నీకు ఫ్రీగా రక్షణ ఫ్రీగా ఇచ్చాడు, ఫలించడం ఫ్రీగా ఇస్తున్నాడు, అన్ని ఫ్రీగా ఇచ్చినప్పుడు కొంతకాలం శ్రమ పడలేవా? ఆయన పడినలో శ్రమలో ఒక బిందువంత శ్రమ, ఎందుకంటే ఆ అనుభవాన్ని నువ్వు పొందాలి అనేసి. ఉచితంగా అవుతే దాని విలువ తెలియదు. ఎవరైనా మనకి ఏదైనా ఉచితంగా ఇచ్చారనుకోండి, తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టేస్తుంటాం. దాన్నే మనం ఖరీదు పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, ఖరీదు పెట్టి కొనుక్కొని మనం దాన్ని చేసినప్పుడు దాని యొక్క విలువ మనకి తెలుస్తుంది. ఆ విలువ తెలియడానికి దేవుడు ఒకవేళ నీకు చిన్నది ఇచ్చినప్పుడు, ఆ పరిశోధించినప్పుడు నిన్ను దాన్ని తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడని అక్కడ తెలియచేస్తాడు. దాన్ని తప్పించుకునేటువంటి మార్గం కూడా ఇస్తాడని తెలియచేస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిన్న ముగింపు మాటలకు వస్తున్నాను. దేవుని యందు నిలిచి ఉండి, ఇక్కడ అన్నాడు, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను, మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టం అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులు, అవుదురు. క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. దేవుని యందు నిలిచి ఉండటువంటి ఆయన వాక్యాన్ని మీరు నిలిచి ఉండటం, మరి నిత్యము ఆయనతో సంబంధం కలిగి ఉండటువంటి మీరు ప్రార్థనలో ఆయన యందు ఆ సంబంధాన్ని కలిగి ఉండటం, వాక్యం మీలో నిలిచి ఉన్నప్పుడు ప్రార్థన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, వెంబడిస్తూ ఉంటుంది. విశ్వాసములో ఆయనతో మీరు కొనసాగటమే అదే నిజమైనటువంటి ఆత్మీయ ఫలం, ఆత్మీయంగా ఫలించడం అది. అందుకని పౌలు భక్తుడు గల్తీలకు రాస్తా అంటాడు, ఆత్మఫలం ఏదనగా సంతోషము సమాధానము దయాళత్వము అని చాలా అక్కడ 8-9 ఆత్మఫలము
ఫలాలు ఇవన్నీ ఫలం ఒకటే దేవుడు ఇచ్చేటువంటి ఫలం అది మీలో పెట్టినప్పుడు ఈ ఫలాలన్నీ కూడా నీలో వస్తాయి నువ్వు ఫలించినప్పుడు దేవుడిని యందు ఈ ఫలాలు నువ్వు ఫలించినప్పుడు దేవునిలో ఉండి నువ్వు ఫలించినప్పుడు ఏది ఈ సంతోషము సమాధానము ఇవన్నీ ఉన్నప్పుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడు నువ్వు దానికి నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు నీకు ఉన్నతమైనవి ఇస్తాడు నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చే దేవుడు దానిని బట్టి నువ్వు సంతోషిస్తావు వాళ్ళకి ఉంది నాకు లేదనేటువంటి ఆ యొక్క వ్యత్యాసం నీకు రాదు ఎప్పుడు అంటే నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క ఫలము నీలో ఉన్నప్పుడు ఆ సంతోషము సమాధానము ఆ దయాళత్వము నీలో ఎప్పుడైతే ఉన్నాయో నువ్వు ఇచ్చిన దానికి దేవుడు నువ్వు తృప్తి పడతావు ఆ మెజర్మెంట్ నువ్వు ఒక స్కేల్ని వేసుకుని నేను దేవునితో నేను మరి దేవునిలో ఉన్నానా లేదా అని చూసుకున్నప్పుడు నీ విశ్వాసాన్ని పరీక్షించుకున్నప్పుడు నీ యొక్క వ్యక్తిగత వాక్య జీవితాన్ని నువ్వు చూసుకున్నప్పుడు వాక్యం నీలో ఉన్నప్పుడు సంతోషం నీలో ఉందా సమాధానం నీలో ఉందా దయాళత్వం నీలో ఉందా ఆదరణ నీలో ఉందా ఈ మెజర్మెంట్ అనమాట ఫలాలు నీకు ఏంటంటే మెజర్మెంట్ నువ్వు దేవునిలో ఎంతగా కలిగి ఉన్నావో దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నావో అని తెలియజేసేదే మెజర్మెంటే ఈ ఆత్మఫలాలు పౌలు అందుకని గల్తీ సంఘానికి చెప్తున్నాడు మీరు మేము ధర్మశాస్త్రాన్ని పాటించాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అదేం కాదు ఉండండి అయ్యా మీరు మీ మెజర్మెంట్ ఏంటంటే దేవునిలో నువ్వు ఉన్నావు లేదా తెలుసుకోవాలంటే ఈ ఫలాలు నీకు ఉన్నాయా లేదా ఇవి ఉంటే నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నావు ధర్మశాస్త్రాన్ని చేస్తున్నావు దేవుని వాక్యం చేస్తే పక్కన పెట్టి దేవుని వాక్యం నీలో ఉంటే ఈ ఫలాలు నీతో ఉంటాయి నా యందు మీరును మీ యందు నేనును నా మాటలు నిలిచి ఉంటే ఏమవుతారు మీరు ఫలిస్తారు బహుగా ఫలిస్తారు ఫలించడం వల్ల నా తండ్రి మరి సంతోషిస్తాడు మీరు నా శిష్యులు అవుతారు మీరు నేను కలిసి ఉంటాం ఎక్కడ ఉంటాం ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోకంలో మనందరం ఉంటాం దేవుడు అట్టి కృపా సమాధానము మనందరికీ చూస్తున్న వీక్షులకు సమృద్ధిగా అనుగ్రహించినగాక ఆయన యొక్క ప్రేమలో మనం నిలిచి ఉందాం ఆయన ఎందుకు నిలిచి ఉందాం ఆయనలో నిలిచి ఉందాం దేవుడు అట్టి కృపా సమాధానం మనకు అనుగ్రహించినగాక ఆమేన్.